అంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలలో అంతో ఇంతో పరిశీలి చేస్తూ ఉంటా, విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు. కానీ మొట్టమొదటిసారి చూస్తున్న సామాజిక సమతుల్యత అనే దానికి, సామాజిక సమతుల్యత అనే దానికి మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు వస్తూ మీకు వస్తున్న 17 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో మన గవర్నమెంట్ ఉండే 17 సంవత్సరాలు ఉండే, 18వ సంవత్సరానికి మళ్ళీ ఆశీర్వాదం కోసం పోతే అతి ఎక్కువ మెజారిటీతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపించింది. గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, మాట చెప్పలే అది ఆచరించడం. అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని మీరు కేంద్రానికి రావాలి, ప్రమోట్ కావాలని చెప్పి ఒక యాదవ బిడ్డని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఈ పక్కగా ఉంటుంది ఛత్తీస్గఢ్, ఈ పక్కగా ఉంటుంది ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ వస్తే ఈ దేశంలోనే అత్యధిక జనాభా, గిరిజన జనాభా ఉంది, వాళ్ళకు కూడా మన అధికారం కట్టబెట్టాలని చెప్పి కేవలం వాళ్ళ పాలితులు మాత్రమే కాదు పాలకులు కూడా ఉండాలని చెప్పి ఒక మొట్టమొదటిసారిగా గిరిజన ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యవస్థ కూడా నరేంద్ర మోడీ గారు దక్కింది. ఇట్లా అనేక దిక్కుల దీనికి ఒక చిన్న మళ్ళొక మాట చెప్పబోతున్నాను, ఎందుకంటే ఈ సందర్భం చర్చ వచ్చింది కాబట్టి, పాత కొత్త అని చర్చ వచ్చింది కాబట్టి చెప్పబోతున్నాను.